ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మన మొబైల్ వచ్చేసరికి బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మన నెంబర్ కూడా అవతల కనబడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మీ మొబైల్ అనేది బ్యాలెన్స్ అయితే అవసరం అయితే లేదు. సో బ్యాలెన్స్ అనేది అవసరం లేకుండా ఫోన్ చేయొచ్చు. సో అలాగే మీ నెంబర్ వెళ్లకుండా వేరే కంపెనీ యొక్క నెంబర్ అయితే వెళ్తుందన్నమాట. అంటే యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఇటువంటి సైడు ఉన్న నెంబర్స్ అయితే వెళ్తుందనమాట. సో మన ఇండియా నెంబర్కి వచ్చేసరికి +91. సో +91 కాకుండా +41, +32. సో ఈ విధంగా ఇటువంటి నెంబర్స్ అయితే మనకి ఫోన్ కాల్స్ అయితే ఈజీగా చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఫన్నీగా కామెడీ చేయొచ్చు, లేదా మీకు ఎవరినన్నా భయపెట్టాలన్నా కూడా భయపెట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి జస్ట్ నేను ఫన్నీగా అయితే చెప్తున్నాను. సో వేరేగా అయితే అర్థం చేసుకోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఆ యాప్ ఏంటి, ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం ఎలా ఫోన్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. సో మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనమైతే ఒక చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఏమొచ్చేసరికి ఫ్రీ కాల్ ఇంటర్నేషనల్ ఫోన్ కాలింగ్ యాప్. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే మనం వన్స్ ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో ఈ అప్లికేషన్ అయితే మనకి ఫోన్లో అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే కనుక మీకు ఒక వెబ్సైట్ కనెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లేదా మీ ఫ్రీ కాల్ ఇంటర్నేషనల్ ఫోన్ కాలింగ్ యాప్ అని చెప్పి మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేసుకున్న యాప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, వన్స్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయింది, నెక్స్ట్ ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి, అలో మీద చేయండి, అలో పర్మిషన్స్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఉంది కదా. సో ఇలాగ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు ఇక్కడ కాల్ ఉంది కదా. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎవరికైతే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క నెంబర్ అనేది టైప్ చేసి అయితే ఫోన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ అని ఉంది కదా. సో ఈ క్రెడిట్ అనేది మీకు మెయిన్ పాయింట్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ రీఛార్జ్ వచ్చేసరికి ఎంత చేసుకుంటారు, 498, 598, 270, 199, 149, 99. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటారు కదా. సో దీనికి కూడా మనం రీఛార్జ్ అనేది చేయించాలి. సో మన డబ్బులది అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు మనం ఫోన్ కాల్ చేయాలంటే మ్యాక్సిమం కొంత లిమిట్ అయితే ఉండాలి. సో మీరు 300 ఇక్కడ చూసారు కదా, మన లిమిట్ వచ్చేసరికి డైలీ లిమిట్ ఇగో చూడొచ్చు, డైలీ లిమిట్ 300 అని ఇచ్చాడు కదా. ఎవ్రీ మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్ వస్తుంది అనమాట. సో ఈ 300 అనేది, సో మనకి మార్నింగ్ అనేది ఎర్న్ అవుతుంది. సో తర్వాత అయితే పోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే ఇక్కడ 1000 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ వీడియో యాడ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయట్లయితే కనుక వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో మీకైతే చూడొచ్చు వీడియో ఈ విధంగా ప్లే అవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ప్లే అయిన తర్వాత ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంక్రీజ్ అంటే చూపిస్తాను. సో వీడియో అనేది అయితే స్కిప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు అయితే చూడొచ్చు 30 సెకండ్ల వీడియో అయితే చూశాను. 30 సెకండ్ల వీడియో చూసినట్లయితే ఏమైంది, 10 క్రెడిట్స్ అయింది, 10 పాయింట్లు అయితే నాకు ప్లస్ అయింది అనమాట. కంగ్రాచులేషన్స్ అనేవి వచ్చింది. సో టోటల్ కాయిన్స్ వచ్చేసరికి 1000 క్రెడిట్స్ అని వచ్చింది. సో గో అహెడ్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. సో నా నెట్ అయితే స్లోగా ఉంది, అందువల్ల అయితే ఈ విధంగా అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగా కాయిన్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే వచ్చే కాంటాక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పర్మిషన్స్ అనేవి అలౌ చేసినట్లయితే మనకైతే ఇక్కడ వస్తుందన్నమాట. మన కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో మీరు చూడొచ్చు. సో ఫర్ సపోజ్ మనం ఎవరికైనా కాల్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి అయితే నేను కాల్ చేస్తున్నాను. సో కాల్, సో చూడొచ్చు రేట్ ఎంత పడుతుందని చెప్తుంది. ఇక్కడ ఫ్రీ క్రెడిట్స్, ఇన్వైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అయితే అడ్వర్టైజ్మెంట్ నేను చూసినట్లయితే మీ ఫోన్ కాల్ అయితే ఈజీగా వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటే కంటిన్యూస్గా చూడాలనుకుంటే కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ నౌ.